హైదరాబాద్ బ్రాండ్ అంటే బ్రాండే అని మరోసారి ప్రూవ్ అయింది. అవును, దేశంలో ఎక్కడా లేనంతగా, ఎవరు ఊహించినంతగా రియల్ భూమ్ ఇక్కడే ఉంది. మరి ఇది వివిధ సంస్థలు సర్వేలు చేసి చెప్తున్న మాట, జరిగిన రిజిస్ట్రేషన్లు చెప్తున్న మాట. అవును, తాజాగా కాగ్ రిపోర్ట్ ఇస్తే చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ రేంజ్లో ట్రెండ్ అవుతుందో చూడొచ్చు. బయటకు జరుగుతున్న ప్రచారానికి, అవుతున్న రిజిస్ట్రేషన్లకు అసలు లింకే లేదు, అంతలా టాప్ ట్రెండింగ్లో ఉంటుంది. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉందో ఆధారాలతో సహా ఒలుక్కేద్దాం. ప్రతిపక్షాలన్నప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం కామన్, కానీ అందులో నిజ నిజాలు తెలుసుకుని కామెంట్స్ చేయడం అంతకన్నా మంచిది, లేదంటే మొదటికే మోసం వస్తుంది. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవానికి రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొస్తే దానివల్ల భూముల ధరలు తగ్గాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ నానా రాద్ధాంతం చేసింది. రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమని విమర్శలు చేసిన వాళ్లకు దీటైనా ఘాటైన సమాధానాలు వచ్చేశాయి. అవును, హైదరాబాద్ బ్రాండ్ను తగ్గించాలని చూసినా, తగ్గుతుందని ప్రచారం చేసినా అది రివర్సీ అవుతుంది. భాగ్యనగరం ఏ రంగంలోనైనా ట్రేడింగ్లో ఉండాల్సిందేనని మరోసారి నిరూపించింది. నిజానికి రియల్ ఎస్టేట్ రంగం దేశమంతా కాస్త డౌన్ ట్రెండ్ చూపిస్తే మన దగ్గర మాత్రం తగ్గేదేలే అంటుంది, దానికి కాగ్ లెక్కలే సాక్ష్యం. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవానికి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. అప్పటినుంచి కనుమరుగైన చాలా చెరువులను హైడ్రా పునరుద్ధరించింది. అయితే రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా ఎఫెక్ట్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ నెల వరకు సంబంధించిన కాగ్ రిపోర్ట్ కూడా అదే చెబుతుంది. రాష్ట్ర ఆదాయ వ్యయాలపై కాగ్ అక్టోబర్ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 8,360 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. ఏడాది మొత్తం లక్ష్యంలో ఇది 45.86% చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు 8,227 కోట్లు అంటే 44.47% మాత్రమే ఆదాయం వచ్చింది. గతేడాది ఆర్థిక సంవత్సరం కంటే ఇప్పటి వరకు 1.39% అధికంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వచ్చిందని కాగ్ రిపోర్ట్ తెలిపింది. అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, అదికాక కొనుగోళ్లు లేవంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాస్తవ లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త అప్పులు తెచ్చేందుకంటే ఉన్న అప్పులకు వడ్డీలు కట్టేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతమున్న అప్పుల భారం నుంచి బయటపడేందుకు సర్కార్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం అప్పులు అక్టోబర్ నెల వరకు 15,152 కోట్లు వడ్డీలకు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సేల్స్ ట్యాక్స్ ఆదాయం పెరగగా స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ మీద ఆదాయం తగ్గిందని కాగ్ స్పష్టం చేసింది. జిఎస్టి ఆదాయంలో పెద్దగా మార్పు రాలేదని, కేంద్ర పన్నుల వాటాలు ప్రభుత్వానికి ఇప్పటి వరకు 3,899 కోట్లు అందాయని తెలిపింది. ఒక అక్టోబర్ నెలలో 1,452 కోట్లు రాష్ట్రానికి వచ్చాయని రిపోర్ట్ స్పష్టం చేసింది. సో గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుందన్న ప్రచారానికి ఈ రిపోర్ట్ చెక్ పెట్టినట్లయింది. నెగిటివిటీని పూర్తిగా తిప్పికొట్టేలా ఈ రిపోర్ట్ రావడంతో రియల్ రంగానికి మరింత జోరు కలిసి రావడం ఖాయంగానే కనిపిస్తోంది.